ప్లేట్లెట్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ప్లేట్లెట్ సంఖ్య ఎంత ఉండాలి, ఎంతవరకు తగ్గితే ప్రమాదం, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో చూసామండి. మన రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, రెండు తెల్ల రక్త కణాలు, మూడవది ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు బయట ఉన్న ఆక్సిజన్ని మన బాడీకి సరఫరా చేస్తాయి, తద్వారా మనకి ఎనర్జీని ఇస్తాయి. అదే తెల్ల రక్త కణాలు మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి, పోలీస్ మెన్ లాగా పనిచేస్తాయి మన బాడీకి. ప్లేట్లెట్స్ అయితే మనకి గాయమైనప్పుడు అధిక రక్తస్రావం అవ్వకుండా రక్తాన్ని ఆపగలిగే శక్తి కలిగి ఉంటాయి, అంటే రక్తాన్ని గడ్డ కట్టే తత్వం కలిగి ఉంటాయి. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి? సో నార్మల్గా చూసినట్లయితే మనము ప్లేటెట్ సంఖ్య 150,000 నుండి 400,000 వరకు మనం గమనిస్తాం. 150,000 కంటే తగ్గుతుందో అప్పుడు థ్రాంబోసైటోపెనియా అంటాం, లేదంటే ప్లేటెట్ తగ్గడం అని అంటాం. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క సివియారిటీ ఉండడం జరుగుతుంది, దాన్ని బట్టి లక్షణాలు బయటపడతాయి. మన బాడీలో ప్లేటెట్స్కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ప్లేటెట్ కౌంట్ 150,000 కంటే తగ్గినప్పటికీ కూడా కౌంట్ 50,000 వచ్చేంత వరకు కూడా మనకి ఎటువంటి లక్షణాలు కనపడకుండా పోవచ్చు. 30,000 నుంచి 50,000 మధ్య ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు లక్షణాలు ఏమీ తెలియకపోవచ్చు. 30,000 కంటే తగ్గినప్పుడు ఖచ్చితంగా లక్షణాలు అనేది బయటపడడం జరుగుతుంది. వీళ్ళల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, సో ప్లేట్లెట్ తగ్గడంలో వల్ల వచ్చే లక్షణాలు ఏంటి, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో 10,000 నుంచి 30,000 మధ్య ఉన్న వ్యక్తుల్లో సాధారణంగా కామన్గా చూసే కంప్లైంట్ ఏంటంటే చర్మం మీద ఎర్రటి మచ్చలు, చిన్న చిన్న చుక్క చుక్కలుగా మచ్చలు, ఎర్ర మచ్చలు రావడం జరుగుతుంది. ఇది కొన్నిసార్లు పాదాల్లో రావచ్చు, చేతుల మీద రావచ్చు, కొన్నిసార్లు బాడీ అంతా కూడా రావచ్చు. ఈ మచ్చలు కొద్ది పెద్దగా కాయిన్ షేప్లో పెద్దగా ఉండొచ్చు. ఇవి కాకుండా కొన్నిసార్లు నోస్లో, ముక్కులో బ్లీడింగ్ అవ్వడం, చిగుళ్ళలో నుంచి బ్లీడింగ్ అవ్వడం, ఇంకా కొద్దిగా సీరియస్గా కొంతమందిలో మోషన్లో బ్లడ్ రావడం, యూరిన్లో బ్లడ్ రావడం కూడా జరుగుతుంది. సో ఇంకా 10,000 కంటే లోపల ఉన్నప్పుడు, సో ఈ నేను ఇందాక చెప్పిన లక్షణాలతో కలిపి కొంతమందిలో చాలా సీరియస్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సీరియస్ బ్లీడింగ్ అంటే ప్రాణాపాయానికి గురి చేసేటువంటి కాంప్లికేషన్ అంటాం. వీళ్ళల్లో కొన్నిసార్లు బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో తీవ్రమైన తలనొప్పి వచ్చి వీళ్ళు స్పృహ కోల్పోవడం జరుగుతుంది.